నా పేరు ఎస్కేఎన్ ఇండస్ట్రియల్ పిఎన్ఓగా ప్రొడ్యూసర్గా వచ్చి బేబీ సినిమా నిర్మాణం అంటే నాకు చాలా మంది నిన్న నుంచి సక్సెస్ అనేది చెప్పారు చాలా వినమ్రంగా ఉండదు అందుకే ఎక్కడ ఎలివేషన్ ఇస్తామని ఈ ప్రోగ్రామ్కి యాంకర్ రోడ్ కట్ చేస్తాం థ్యాంక్ యూ ఇది ఒక సక్సెస్ఫుల్ లొకేషన్ ముందుగా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఏ మంచి సినిమా అయినా ఏ సినిమాకైనా ఫస్ట్ దానికి ఇచ్చే రిపోర్టు ఒక రిపోర్టర్ ఒక రివ్యూ మాత్రమే ఈ సినిమా సక్సెస్ అని చెప్పిన నా మీడియా మిత్రులందరికీ మీడియా ఫెటర్నిటీ అందరికీ తరవం నమస్కారం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను తీసే సినిమా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఒక మీడియా నుంచి వ్యక్తిగా ఫస్ట్ అనుకుంటా మీడియాలో నా ఫ్రెండ్స్కి నచ్చితే చాలు ఆ సినిమా ఎంత అంటే అంత చేసిన అనేది. సో మీడియా మిత్రులందరూ కూడా 99.9% అందరూ కూడా సినిమా మంచి సినిమా తీసే మంచి సినిమా తీసాను కోరుతుంటే నాకు చాలా చాలా ఈ సినిమాకి నేనే పర్పస్తో తీసాను అది అయిపోయింది. సో జనరల్గా ప్రివ్యూ అయింది. ప్రివ్యూ అయిన తర్వాత ఆడియన్స్ అందరూ చాలామంది ఏడ్చుకుంటూ బయటకు వస్తున్నారు కన్నడతో బయస్ అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. అప్పుడు అనుకున్నా ఓకే ఈ సినిమా గిట్రా ఎందుకంటే జనరల్గా చాలాసార్లు సినిమాలకి ఆడియన్స్ నవ్వుకుంటూ వెళ్తారు బయలుకి ఏడుపుస్తున్నారు బట్ ఈ సినిమాకి చూసిన ఆడియన్స్ ఫీల్ అయ్యి కళ్ళతో వెళ్తారంటే సాడీగా మా బయలు అందరూ నవ్వుకుంటున్నారు ఫీల్ అని చెప్పి. సో అది అక్కడ నా సక్సెస్ సినిమా అయ్యింది అని అనిపించింది. సో నాకెంత ఎక్సైట్మెంట్ అయిపోయానంటే అంటే మనం అక్కడే ప్రసాద్ ఎఫెక్ట్ చేద్దాం ఇప్పుడు గుడిలోకి వెళ్ళే ముందు ఆ దేవస్థానం టచ్ చేసినట్టు నాకు అక్కడ ప్రసాద్ ఎఫెక్ట్స్ స్క్రీన్ పడింది అక్కడ ఇటు వచ్చిందంటే అదే నేను టచ్ చేసి ముందు పెట్టుకున్నా అదేదో సిగ్నేచర్ గెస్ట్రో లేకపోతే ఇలా ఏదో క్రికెటర్లు వికెట్లు తీసినప్పుడు ఇదే కాదు నాకు ఆ రోజు మా అందరికి పడ్డ కష్టానికి ప్రసాద్ ఎఫెక్ట్స్ నాకు అదే టెంపుల్ ఆ సినిమా నా సక్సెస్ అనేది అది తెలిసిందంటే ఆ నేలను ముద్దుపెట్టుకున్నాను ఎందుకంటే నాకు అది టెంపుల్ నా మూడేళ్ల కష్టానికి నా టీంకి మా అందరికీ కూడా సక్సెస్ ఎందుకంటే అందరూ కష్టపడే తీస్తారు అంటే మేము ఏదో సినిమా తీస్తూ సినిమాలు కష్టాలు తీసాం ఒక సమయంలో ఒక సెట్ వేస్తే మేము ఒకరోజు షూటింగ్ వెళ్ళేవాటికి సెట్ పడిపోయింది అంటే అది కంటైన్మెంట్ ఏరియా అక్కడ సెట్ చేయకూడదు ఏదో రిజర్వ్ చెప్పినా అప్పుడు మేము ఒక సినిమా తీసాం తీసేసిన తర్వాత సెట్ లేదంటే మళ్ళీ ఎక్కడ వేయాలి అప్పటి వరకు తీసిన సినిమాని ఏం చేయాలి ఇలాంటి కష్టాలు ఎన్నో చేసాం. ఆ పీక్ టైంలో ఉన్నప్పుడు స్క్రిప్టింగ్ చేసుకుంటే ప్రీ ప్రొడక్షన్ అంటే కరోనా వచ్చింది మళ్ళీ 2 మంత్స్ షూటింగ్ చేయాలి అంటే సినిమా స్టార్ట్ అయ్యాక అందరికి మరి డిపార్ట్మెంట్ ఉంటారు అందరికి సాలరీ అలా జరుగుతుంటుంది అలాగే ఇంకా ఎన్నో సినిమా జరిగిన కష్టాలు చూసాం. సో ఎన్ని కష్టాలు పడినా అవుట్పుట్ అనేది చూసిన ప్రైవేట్ సినిమా లెంత్ ఉంది ఓకేనా సరే ఓకే సినిమా మంచి సినిమా తీసాను కాబట్టి సినిమా తప్పు చేయదు అని చెప్పి అందుకే ఈరోజు ఆడియన్స్ చాలామంది ఈ సినిమాలో లెంత్ చూడాలి లెంత్ చూశారు. సో ఒక గొప్ప కథ చెప్పాలనుకున్నప్పుడు మా వరకు మేము గొప్పగా ఫీల్ అయింది ఎందుకంటే అందరు ఇప్పుడు అలవాటు పడిపోయారు ఐ లవ్ యూ అంటే ప్రపోజ్ చేయమంటే వాట్సాప్లో ఒక సింపుల్ ఈసీ ప్రపోజ్ చేసేస్తే అలా అయిపోద్ది బట్ డైరెక్టర్ సాయి రాజేష్ ఒక ఆటో డ్రైవర్ ఒక మిడిల్ క్లాస్ కుర్రోడు అతను రవ్ చేస్తే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే ఇలా సింపలైజ్ పంపించాడు దానికి కొంత టైం తీసుకుని చెప్పాలి అతని భావం అర్థం అవ్వాలంటే ఈరోజు అందరూ ఎందుకు ఈ సినిమాకి భావం అంటే ఈ సినిమా ఇంకో అరగంట తక్కువ ఉంటే అట్టర్ ఫ్లాప్ అయ్యేది ఎందుకంటే భావం వెళ్ళేది కాదు కట్టు కట్ అయిపోయింది అందుకనే ఇది టైం తీసుకుని వాళ్ళ గుండెల్లో ఏముంది ఒక అమ్మాయి మైండ్లో ఏం స్ట్రగుల్ అయింది ఒక అబ్బాయి మైండ్లో ఏం స్ట్రగుల్ అయ్యాడు ఒక క్యారెక్టర్లు ఏం స్ట్రగుల్ అయినా వాళ్ళ పెయిన్ తెలిసింది అంటే అంత డీటెయిల్డ్గా చెప్పడం. సో ఈ సినిమాలో ఉన్నది సాయి రాజేష్ ఎక్సలెంట్గా తీసిన డీటెయిలింగ్ ఇప్పుడు ఈ దీనికి ఇందే రివ్యూలు రిపోర్టు సోషల్ మీడియా రిఫ్రెష్ కొడుతుంటే ట్వీట్ మీద ట్వీట్ ట్వీట్ మీద ట్వీట్ నేను చెప్తున్నా నేను ఎందుకన్నా పెద్ద సక్సెస్ వచ్చింది నా సినిమా ఒక పాత కోట్లు చేసింది ఎక్కువ
ఎప్పుడు కూడా నా సినిమాకి నేను పనిచేసే సినిమాకి ఇన్ని ట్వీట్స్ ఇన్ని ఎస్ఎంఎస్ ఇన్ని వాట్సాప్ రిపోర్ట్లు చేయలేదు. సో నేను నిర్మాతగా నా సినిమాల్లో ఇంతవరకు బేబీ వరకు ఒకటి, బేబీ తర్వాత ఒకటి, బేబీ నిర్మాతగా నేను గర్వపడుతున్నాను. సో నాకు ఆ గర్వపడే సినిమా అందించి నా మిత్రుడు సాయి రాజేష్ ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ అండి. అంటే నాకు నిన్నటి నుంచి మా ఫ్రెండ్షిప్ లో రాజేష్ రావడం ఉండేది, బట్ నిన్నటి నుంచి నాకు తనే రాజేష్ పేరు పెట్టుకోవాలన్నా నాకు ఎందుకంటే నా దీంట్లో ఎక్కడికి వెళ్ళిపోయాడు తను. సో అందుకే రాజేష్ గారు అని పిలిస్తే బాగుంటుందా, తను యాక్సెప్ట్ చేస్తాడా లేదా మళ్ళీ అని చెప్పేది అనుకుంటున్నాను. సో రాజేష్ ఐ లవ్ యూ. ఎందుకంటే ఈ మా ఇద్దరు తీసేటప్పుడు ఒకటే సినిమా, ఏ సినిమా తీసినా సరే ఫ్లాప్ సినిమా మాత్రం తీకూడదు. ఎందుకంటే మనం కష్టపడి సినిమా తీస్తే మన సినిమా ఎవరో కొనుక్కుంటారు, మన సినిమా ఎవరో ఇది అవుతారు, పైగా మన సినిమా నమ్మి, ఎందుకంటే ఆనంద్ విరాజ్ వైష్ణవి వాళ్ళు నమ్మి వాళ్ళు ఒక 1.5-2 ఇయర్స్ పాటు వేరే సినిమాలు విరాజ్ అప్పుడప్పుడు చేసాను సరే అలా వేరే సినిమాలు కూడా చేయకుండా సినిమా కమిట్ అయిపోయి ఉండిపోయారు. సో అంతమంది నమ్మినప్పుడు వాళ్ళు ఏదో అనేవాడు ఆనంద్ లేదన్నా మంచి అనుభవం వస్తే లేని అంటే వైష్ణవి అంటే ఒక తెలుగు అమ్మాయి, అంటే ఇప్పుడు నార్త్ ఇండియన్ సినిమా అమ్మాయిలంటే వాళ్ళు ఏదో మోడలింగ్ చేసుకుంటారు డబ్బులు వచ్చేస్తుంటారు. అంటే వైష్ణవికి 2 ఏళ్ళు, అమ్మాయి పెద్ద ఇంటి అమ్మాయి కాదు, సాధారణమైన మిడిల్ క్లాస్ అమ్మాయి. అమ్మాయికి 2 ఏళ్ళు ఒక సినిమా మీద సినిమా ఇచ్చే రెమ్యునరేషన్ ఎంత ఉండదు. సినిమాని నమ్మి చేయాలంటే ఒక తెలుగు అమ్మాయి ఒక కమిట్మెంట్ ఉన్న అమ్మాయి అయితే మాత్రమే చేయగలదు. హ్యాట్స్ ఆఫ్ మా యాక్టర్లు అందరికీ కూడా. అంటే వైష్ణవి నేను సినిమాకి వెళ్తుంటే కొంతమంది తిడుతున్నారు, సార్ వైష్ణవి చేసి ఇలా చేశాను అంటే అంత ఎమోషనల్ అయిపోయారు. అంటే సినిమాలో నేను అనుకున్నాను చిన్నప్పుడు విలన్ ఏంటి చిరంజీవి గారు ప్రొడ్యూస్ చేశాడు అని చెప్పి ఆ విలన్ మీద చాలా కోపం వచ్చేది. ఆ తర్వాత నాకు రిలీజ్ అయింది ఏంటంటే ఓకే అతను ఆ క్యారెక్టర్ మాత్రమే అది అది కాదు అని చెప్పి నాకు రియలైజేషన్ కావడం టైం పెట్టింది. అలా రియలైజేషన్ లేని కొంతమంది ఎవరైనా చిన్న చిన్న ట్వీట్ అలాంటివి వేసిన పట్టించుకోక వైష్ణవి, ఎందుకంటే అందులో రియలైజేషన్ అది ఒక క్యారెక్టర్ మాత్రమే. అలాగే ఆనంద్ నాకు ఎందుకంటే నాకు చాలాసార్లు అనిపించేది ఏంటి మన 2 ఇయర్స్ అయింది సినిమా ఇది అని చెప్పి తను నమ్మాడు సినిమా. సో అలాగే విజయబుల్ గారు ఆంధ్రప్రదేశ్లో కాకినాడ నుంచి వచ్చిన వ్యక్తి, అక్కడ మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా చేసావు, ఎందుకంటే అతను చాలా టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ఏంటి అది ఇప్పుడు నేను చెప్తే అందరికి ప్రూవ్ టాలెంట్. సో అలాగే బాలరెడ్డి గారు అంత మంచి విజువల్ చేసి అందరూ కూడా సినిమా బడ్జెట్ ఎంత అంత పెట్టి తీసారు అంత విజువల్స్ ఏంటి అని అడుగుతున్నారంటే అది బాలరెడ్డి గారి టాలెంట్. అక్కడ ఆయన ఒక శ్రమ ఏరియా అని కూడా ఒక అదొక కాస్ట్లీ పాష్ ఏరియాగా చూపించగల కెమెరా ఆయన లెన్స్ పవర్ అది. సో అలాగే ఈ సినిమాకి అనంత్ శ్రీరామ్ గారు, సురేష్ గారు చెప్పారు ఎంతోమంది తెర వెనుక అంటే ఇంతమంది కష్టపడితే ఈరోజు రిజల్ట్ ఇది. అలాగే ఈ సినిమాకి మేము ఒక డేట్ వచ్చింది 14 జూలై ఒక ఫ్రీ డేట్ వచ్చింది ఒక సినిమా లేకపోవడం వల్ల. ఆ డేట్ రావాలంటే నాకు రాజేష్ రాగలమా లేదా అనే ఒక ఇదని అప్పుడు అలాగే నా తమ్ముడు లాంటి రవి అలాగే సారథి గారు కో డైరెక్టర్ వాళ్ళిద్దరు కూడా వచ్చి మేము కూడా తర్వాత పని చేసుకుని వెళ్తాం, వీరు మెయిన్ పని చూసుకున్నట్టే ఇది చూసుకుని వెళ్తాం అందరూ అలాగే.